ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. నిర్మాత గారి గురించి చెప్పాను, ఆయన మంచి సుడున్న ఆయన. ఆయన కొంతమందికి సుడి ఉంటుందంటారు. అంటే సినిమా బాగుండకపోతే సుడి సంగతి ఏంటంటే, ఆయనకి సుడి ఉన్నప్పుడు సినిమా కూడా బాగానే ఉంటుంది. అట్లాంటి చిత్రాలు తీస్తాడు. కొంచెం నాలెడ్జిబుల్ పర్సన్ అండి. ఈయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మ్యాటర్ తెలిసిన ఆయన. అంటే వైద్యం తెలుసు అనుకున్నాం కానీ సినిమా సంగతి కూడా తెలిసింది నాకు ఈ సినిమా తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో చాలామంది చూసుంటారు, ముగ్గురు పోటాపోటీగా నటించారు. ఆ ముగ్గురు సప్తగిరి, సాయి కుమారు, శివప్రసాద్. మామూలుగా సప్తగిరి వెంకటేశ్వర స్వామికి మూడు నామాలు ఉంటాయి. ఈ ముగ్గురు అట్లా నామాలలాగా వెంకటేశ్వర స్వామికి చూసి అద్భుతంగా పండించారు. మామూలుగా వాడుకలో ఒక మాట ఉంటుందండి, ఏంటంటే న్యాయం అనే ఆవు దగ్గర వాది కొమ్ములు పట్టుకుంటే, ప్రతివాది తోక పట్టుకుంటే లాయర్ పాలు పిండికి పోతాడు అని. ఇది వాడుకలో ఉన్న మాట. ఇక్కడ కూడా ముందు ఒక లాయర్ వెళ్ళి ఫుల్గా పాలు పిండేశాడు సాయి కుమార్. ఇంకా నాకు ఏముంటలే పాలనో గిన్నె తీసుకుని సప్తగిరి కూడా వెళ్ళాడు. కానీ ఆ న్యాయం దేవత న్యాయం కొన్ని పాలు ఇచ్చింది. మామూలుగా మనం ఎవరన్నా మంచి చేస్తే మనకి నా నెత్తిన పాలు పోసారా అంటారు. తనకి చెంబుడో చిటికడో ఇచ్చిన ఆ పాలు తీసుకెళ్ళి సప్తగిరి న్యాయదేవత నెత్తిన పోశాడండి. అందుకే ఈ సినిమా అఖండ విజయం సాధించింది. అంటే న్యాయాన్ని అలా చిటికిడి పాలతోనే బతికించేశాడు ఈ సినిమాని. అతని పోరాటమే ఈ సినిమా. న్యాయంగా సప్తగిరికి మించిన క్యారెక్టర్ ఇది. కానీ అతనిలో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ నాలో ఉందని ఈ సినిమాతో అతను ప్రూవ్ చేశాడు. అంతకుముందు ఎనర్జీని కామెడీకి వాడేవాడు, ఇప్పుడు మాస్ క్యారెక్టర్ కూడా వాడి నేను అన్ని రకాలుగా ఫుల్ బ్లడ్జెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టా, హీరోనా, కమెడీనా, అన్నీ నాలో ఉన్నాయి అని చూపించాడు సప్తగిరికి. నా నిజంగా సప్తగిరి ఇప్పుడు మేము చాలా కథలు రాసాం, 355 కోపరేషన్ ఇది 355వదండి. మళ్ళీ నిర్మాత గారు మీరు టేస్ట్ ఉన్నాయన మేము, ఎందుకంటే ఇప్పుడు మాది చాలా అద్భుతమైన సినిమా సైరా నరసింహారెడ్డి మొదలైంది, జరుగుతుంది షూటింగ్. అలాగే వెంకటేష్ బాబుతో ఒక సినిమా, గోపీచంద్ గారితో సినిమా నడుస్తున్నాయి. మీరు కూడా మళ్ళీ మంచి సినిమా తీయండి. మళ్ళీ సప్తగిరిని పెట్టుంటారు మీ ఇద్దరే, మామూలు స్నేహం కాదు మీది. ఇప్పుడు ప్రస్తుతానికి సప్తగిరి ఎక్స్ప్రెస్ అన్నారు, ఎల్ఎల్బి అన్నారు, నెక్స్ట్ ఏమంటారు చూడాలి అది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ సో సక్సెస్ఫుల్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ బ్లెస్డ్. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. కంటెంట్ నమ్ముకుంటే మంచి చిత్రాలను నిర్మించవచ్చు అనుకున్న నా కాన్సెప్ట్ని ఆదరించిన ఆశీష ప్రజానీకానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియాకి, వెబ్ మీడియాకి వీరందరూ ఇచ్చిన సపోర్ట్ని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. కంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుందన్న మాటకి ఇది ఈ సినిమా విజయమే నిదర్శనం. సినిమాలో చాలామంది మేము అంటే ఊళ్ళోకి వెళ్ళి చూసాము, ప్లస్ సిటీలో కూడా చాలా రెస్పాన్స్ చూసామండి. చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. లాయర్ల దగ్గర నుంచి అయితేనేమి, రైతుల దగ్గర నుంచి అయితేనేమి, సామాన్య ప్రజానీకరణ దగ్గర నుంచి కూడా, అందరి నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రజలకు ఈ సినిమా ద్వారా మేము చేరువ అవ్వగలిగాము అనేది ఈ యొక్క రెస్పాన్సే నిదర్శనం సార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, మమ్మల్ని ప్రతిబింబించిందని కూడా చాలామంది చెప్పారు. సాయి సెల్లాడ్ బ్యానర్ నుంచి కూడా ఫర్దర్ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే వస్తాయి. అండ్ మంచి సినిమాలు తీస్తే సంస్థగా ఇది నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను.
చాలామంది దీనికి నాకు కోఆపరేట్ చేశారండి, ముఖ్యంగా పరచూరు బ్రదర్ సార్ తన లైలాగ్ రైటర్స్తో కానీ, గౌతమ్ రాజ్ ఎడిటింగ్తో, మళ్ళీ సాయి కుమార్ గారు, సప్తగిరి గారు అండ్ శివప్రసాద్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, గొల్లపూడి మారుతిరావు గారు, చాలామంది ఈ సినిమాకి ప్రాణం పోశారు. సినిమాని పబ్లిక్కి రీచ్ అయ్యేలా చేసిన బిఏ రాజు గారికి మరీ మరీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇక ఫర్దర్ కూడా ఇలాంటి మంచి చిత్రాలు తీసి ఇలాంటి విజయోత్సవాలు జరుపుకుంటామని ఆశిస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం సక్సెస్ అందినప్పుడే ఆ హ్యాపీనెస్ ఉందంటారు, ఆ హ్యాపీనెస్ ఈరోజు చూస్తున్నాను. అండ్ కొంచెం స్లాక్ సీజన్ ఉన్నా సరే పికప్ అందుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. నా ఫేస్ చూస్తే తెలిసిపోద్ది నేను ఎంత ఆనందంగా ఉన్నాను. సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా ప్రజలు మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా మంచి విజయాన్ని అందించారు నాకు. ఈసారి మనసున్న మా మీడియా మిత్రులందరూ సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్పికి మీరు కూడా కలిసి వచ్చారు. నిజంగా దానికి మీకు శిరస్సు వంచి ఒక్కొక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా మిత్రులందరికీ మరొకసారి మళ్ళీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అండ్ బిఏ రాజు గారు నా వెంట ఉండి ప్రతిక్షణం నన్ను ప్రోత్సహించి, తమ్ముడు ఈ సినిమా గొప్పగా ఆడుతుంది, నీలో ఉన్న ఆ కామెడీ ముద్రను పక్కకు తీసేస్తుంది, ఆ ట్రైలరే చెప్తుంది 100% నీలో మంచి నటుడు ఉన్నాడు, తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుంది, ప్రతి ఒక్కరు మన్నాలు పొందుతామని ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళండి. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ జీవితంలో మర్చిపోలేను. బిఆర్ఎస్ సార్, జీవితాంతం మీతో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం నాకు రావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంకా సినిమా విషయానికి వస్తే, సప్తగిరి ఎల్ఎల్బి అనే సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు, ఫస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పానండి, టీజర్ రిలీజ్ రోజు లాస్ట్ 45 మినిట్స్ మిమ్మల్ని మేమందరూ హిప్నటైజింగ్ చేస్తాం, మీరు మా వైపే ఉంటారు, మేము చెప్పిందే వింటారని చెప్పాము. లాస్ట్ 45 మినిట్స్ గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా, చాలా చాలా మనసుకు హత్తుకునే విధంగా, ఉద్వేగంగా కన్నీళ్లు పెట్టించావు తమ్ముడు అని ప్రతి ఒక్కరు చెప్పారు. నిజంగా ఆ విషయంలో ఫస్ట్ డే నేను నా నమ్మకాన్ని ఈరోజు నిజమైంది. అది తెలుగు ప్రేక్షకులకి అందరికీ మరొకసారి మీరు నా వైపు నిలబడి నాకు అభినందనలతో నాకు సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా నాకు లేదండి. నా సినిమాకు వాళ్ళు పనిచేసినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. పరుశుర్ బ్రదర్స్ గారికి నిజంగా తెలుగు కళామ తల్లి, గొప్ప వ్యక్తులు సృష్టించింది మా కోసం. ఆ రోజు గొప్ప గొప్ప యాక్టర్ల దగ్గర నుంచి ఈరోజు చిన్న ఆర్టిస్ట్ అయిన సప్తగిరికి కూడా వాళ్ళు పనిచేసిన విధానం నేను ప్రామిస్ చేస్తున్నా సార్. తిరుపతి థియేటర్లో నా డైలాగులు వినపడితే ఒట్టు, సాయి కుమార్ గారి డైలాగులు వినపడితే ఒట్టు, శివకుమార్ గారి డైలాగులు వినపడితే ఒట్టు, ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఎంత బాగా రాశారండి డైలాగులు. ఈ ట్రెండ్లో కూడా అంతే, టెక్నాలజీ బాగా ఉన్న ట్రెండు, గ్రాఫిక్స్ బాగా ఉన్న ట్రెండు, ప్రతి ఒక్కరు రకరకాల టెక్నాలజీ కోరుకునే ట్రెండ్లో కూడా రైతుల గురించి మేము మాట్లాడిన డైలాగులు కావచ్చు, ప్రజల గురించి మేము మాట్లాడిన డైలాగులు కావచ్చు. నిజంగా కోర్టు విషయంలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. కోర్టు విషయంలో అసలు ఇంతకాలం మేము తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన కోర్టు చూసాము, ఆ రెడ్ కార్పెట్టు, ఆ సెట్ గిట్ట ఎలా ఉంటుంది, నేచురల్ కోర్టు చూపించారు. ఆ కోర్టులో మీరు మాట్లాడిన డైలాగులు నిజంగా మీతో పాటు మేము ట్రావెల్ చేసామన్నారు. ఆ విషయంలో ఈ విజయం, ప్రధాన విజయం ఈ సినిమాకి సంబంధించి మొదటి విజయం, సారీ ప్రధాన విజయం, ప్రధాన కారకులు మా పరుశు బ్రదర్స్ గారండి. మీ పాదాలకు నమస్కరిస్తున్నాను నిజంగా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను మా గౌతమ్ రాజు గారి గురించి. మేము తీసాం సినిమా, తీసాం, తీస్తూనే ఉన్నాం, చాలా ఫుటేజ్ ఇచ్చాం, ఫైనల్గా మాకు అందమైన సినిమాని ఇచ్చారు. చాలా టైట్గా ఉన్న స్క్రీన్ ప్లేతో కూడుకున్నటువంటి ఎడిటింగ్ చేశారు సార్. మీ 700 సినిమాలు ఒక ఎత్తు, నా జీవితానికి ఈ సినిమా ఉపయోగపడింది సార్, అదొక ఎత్తు. మీకు నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఒక వ్యక్తి గురించి సినిమా తర్వాత మాట్లాడతాను అని. ఆ వ్యక్తి మా అన్నయ్య చరణ్ గారు. ఈ సినిమా కోసం చాలా బాధలు పడ్డారండి, చాలామందిని ఎదుర్కొన్నారు, చాలా ఈ సినిమాని సరైన విధానం నడిపించడం కోసం అన్న మీరు 25 సంవత్సరాల పాటు మీరు కోడేటుగా ఉన్నారు, మీ ఓర్పు సహనం అన్నది ఈ సినిమాలో చూశాను, మీరు ఎన్ని భరించారనేది ఈ సినిమాలో చూశాను. ఫైనల్గా మీ ఓర్పు సహనం మీకు గొప్ప విజయాన్ని అందించింది. నిజంగా మీరు మరింత గొప్ప సినిమాలు చేస్తారు, అట్ ద సేమ్ టైం మీతో నేను సినిమా చేయడానికి ఎనీ టైం రెడీ. మీ క్యారెక్టర్ నమ్మి నేను సినిమా ఇచ్చాను, నేను క్యారెక్టర్ నమ్మే వ్యక్తిని, టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీ క్యారెక్టర్ నమ్మి నేను సినిమా ఇచ్చాను, ఆ తర్వాత మీ టాలెంట్ చూపించారు, ఈరోజు ఈ విజయం. మీరు ఇంతమంది ఆర్టిస్టులు మీరు మెయింటైన్ చేస్తూ ఇంతమంది ఆర్టిస్టుల దగ్గర మంచి పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ సప్తగిరి,
వీడు కమెడియన్ కాదు, వీడు బాగా నటించగలడు, వీళ్ళ నటన ఉంది అనేది ఎస్పెషల్లీ ఇప్పుడు మీడియా మిత్రులందరూ నాకు ఫోన్ చేసి, తమ్ముడు లాస్ట్ ఒక 45 మినిట్స్ లాస్ట్ నీ స్పీచ్ మైండ్ బ్లోయింగ్ తమ్ముడు అనడానికి ప్రధాన కారణం నా దగ్గర అంత మంచి పర్ఫార్మెన్స్ లాగిన మా డైరెక్టర్ చరణ్ గారు అండి. దానికోసం సపరేట్గా కాల్ షీట్లు వేసుకొని నా దగ్గర చాలా చేయించారు. మీరు ఆ రోజు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అన్న, నేను చేస్తానన్నా అన్న, అది కాదు తమ్ముడు ఇది వేరే మ్యాటరు అని నా పైన నొక్కి ఒక్కానిచ్చి నా మీద కూర్చొని ఆ రోజు నాకు సరైన విధానంలో నా పర్ఫార్మెన్స్ మీరు లాగారు. ఈరోజు వీళ్ళందరూ అప్రిషియేషన్ చూస్తుంటే నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఇది డైరెక్టర్ విజయం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా చాలామంది కూడా చెప్పాలండి. కౌశిష్, థ్యాంక్ యూ కౌశిష్. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే మెయిన్ ఇంతమందిని మెయింటైన్ చేస్తూ, ఇంతమందికి సరైన అన్నీ కల్పిస్తూ, సరైన వసతులు కల్పిస్తూ, ఆయన ముందే చెప్పాడు కంటెంట్ ఈజ్ ద కింగ్, నా సినిమా కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది అని నమ్మి చాలా ధైర్యం చేసి చాలా డబ్బులు వెచ్చించి నా పైన సెకండ్ సినిమా కూడా తీసినటువంటి మా ప్రొడ్యూసర్ రవికిరణ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇలాగే చాలా మంచి సినిమాలు తీస్తారు, మీకు మీ బ్యానర్లో అన్ని మంచి సినిమాలు వస్తాయి, మంచి నటులు దొరుకుతారు మీకు, తప్పకుండా మరిన్ని మంచి సినిమాలు మీరు ముందుకు తీయాలి. మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్, మీ ధైర్యానికి నేను మళ్ళీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నిజంగా మీరు మీకు నేను మాటల్లో చెప్పలేనండి, ప్రతి క్షణం నాకు ఎటువంటి టెన్షన్ రాకుండా ప్రతి క్షణం నా వెంట ఉండి, నాకు ఇంకా 2-3 కాల్ షీట్లు ఎక్కువ కావాలి సార్, నేను క్లైమాక్సింగ్గా చేయాలనుకున్నప్పుడు నా కోసం దాదాపు ఒక 4-5 కాల్ షీట్లు పెంచారండి, నేను నిన్ను ఏం డిస్టర్బ్ చేయగలను నువ్వు చెయ్యి అనేవారు. నేను డైలాగ్స్ చెప్పి వచ్చిన తర్వాత సాయంకాలం వచ్చి నువ్వు అక్కడ గెలిచావు, ఆ డైలాగ్ బాగుంది, అది నేను కోరుకునేది, నీ కళ్ళల్లో కసి కనపడింది అని నన్ను ఒక ఆర్టిస్ట్గా ఎంకరేజ్ చేశారు. నాకు ఎటువంటి బాధలు రాకుండా ఈ సినిమాని ఇంత గొప్ప విజయాన్ని అందించడానికి మీరు నా వెంట నిలబడ్డారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎదురుగా ఉన్న వాళ్ళకి కాదు, ఎదురుగా ఉన్న ప్రేక్షకులు, ఎందుకంటే ఈ సినిమాని హిట్ చేసినందుకు ఆయన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాడు. ఎందుకంటే ఆయన ఎంతసేపు ఆ ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చుంటే ఎలా ఉంటుందో నేను ఒక థీసిస్లో రాశానండి, తెలుగు సినిమా సాహిత్యం కథాకథని శిల్పంలో. డైరెక్టరు ఎడిటరు కూర్చున్నప్పుడు వాళ్ళు కత్తిని పట్టుకుని కూర్చోకూడదంటండి, సినిమా మూవీల దగ్గర గొడ్డలు పట్టుకుని కూర్చోవాలంట. అంటే అది ఎంత గొప్ప సీనో, ఎంత తెల్లారుజామును 3 నువ్వు షూట్ చేసావో, ఇవన్నీ అనవసరం, అది సినిమాకి అడ్డం వస్తుందంటే నరికి అవతల పారే. ఆ విద్య అద్భుతంగా వచ్చినట్టు మా గౌతమ రాజు గారు అండి, అద్భుతంగా ఒక్క లూజ్ ఫ్రేమ్ ఉండనివ్వండి, ఉంటే మెల్లిగా అంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది ఈ థీమ్ అంటున్నాడు ఆయనని. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు. ఈ సినిమా సక్సెస్లో ఇప్పుడు కూడా ఎడిటింగ్ అంటే ఊరినే కత్తిరించడం కాదండి, ఎలా ప్రజెంట్ చేస్తే అది హృదయాలకు హత్తుకుంటుంది, ప్రేక్షకుల్లోకి వెళ్తుంది అనేది తెలవటమే నిజమైన ఎడిటింగ్. ఇకపోతే ముందు నిర్మాత దగ్గర నుంచి వస్తాం, ఎందుకంటే ఆయనే అమ్మ నాన్న సినిమాకి. ఆయన చాలా అందంగా ఉన్నాడు, మీరు చూసి ఉంటారు, పొరపాటున ఎవరైనా హీరో వేసుకోమంటే ఏ బాగండి సార్ మీరు, ఎందుకంటే రామానాయుడు గారినే ఫాలో అవ్వండి, చక్కగా ఆయన తన సినిమాలో మంచి వేషం, మంచి చిన్న మాట ఏదన్నా మెసేజ్ ఇచ్చేది వేసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒకసారి చెప్పాడు, సార్ మీరు ఎందుకు ఇటు రాకూడదు అంటే, నిర్మాత ఎప్పుడు కెమెరా వెనకాల కూర్చుని ఉండాలి, అప్పుడే సినిమా బాగుంటుంది అన్నాడు. అంటే ఏం జరుగుతుందో 24 యూనిట్లలో నిర్మాత చూసుకుంటూ ఉండాలి అని. అలా ఆయన అద్భుతంగా ఈ సినిమా, మొదటి సినిమా ఎంత అద్భుతంగా సక్సెస్ అయింది మీకు తెలుసు, సప్తగిరి ఎక్స్ప్రెస్ అన్నారు, ఇప్పుడు సప్తగిరి ఎల్ఎల్బి అన్నారు, 3 టైటిల్ మీకు ఇస్తున్నాను పెట్టుకోండి, సప్తగిరి ఎంబీబీఎస్ అని. ఎందుకంటే అతను వృత్తి విద్యల్లో నుంచి ఒక అద్భుతమైన సెంటిమెంట్ని తీసుకెళ్తున్నాడు. మొదటి పోలీసుని ఎక్స్ప్రెస్ అన్నాడు, నిజంగా అది పోలీస్, అది సప్తగిరి కానిస్టేబుల్, అది అలాంటిది ఒక అద్భుతమైన లా. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు 3 దేవతలైతే, రాజకీయం, చట్టం, న్యాయం మనకి ఇక్కడ కాపాడాల్సిన దేవతలండి, సమాజంలో మనం కాపాడాల్సిన దేవతలు. వాళ్ళల్లో తేడా వస్తే ఎలా ఉంటుందో ఇవాళ మనం చూస్తున్నాం, భారతదేశంలోనే చూస్తున్నాం, అక్కడ ప్రపంచంలో కాదు, మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మొదటగా మా సప్తగిరి ఎల్ఎల్బి మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రజలందరికీ
శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. చాలా పెద్ద హిట్ అయిందండి. మొన్న సంధ్యా థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ హీరో గారు తిరుపతి వెళ్ళారు, ప్రొడ్యూసర్ గారు ఏమో ఆదిలాబాద్ లేరు, నేను ఒక్కడనే ఉన్నానండి. మొత్తం ఆడిటోరియం అంతా నా దగ్గరికి వచ్చి అద్భుతమైన సినిమా తీశారని చెప్పారండి. అది చాలా చాలా గ్రేట్ అండి. అట్ ది సేమ్ టైం 1:30 నుంచి మనం నైట్ 2:00 వరకు ఫోన్లు వస్తూనే ఉన్నాయండి కంటిన్యూస్గా. కంగ్రాట్స్ చాలా అద్భుతంగా చేశారండి. చాలా అద్భుతంగా ఉందండి సినిమాను, మామూలుగా లేదు. అందరూ అద్భుతంగా చేశారు, ప్రతి ఒక్కరూ చాలా బాగా తీశారండి. పరచూరి బస్ అద్భుతమైన డైలాగ్స్ రాశారండి, కళ్ళనీళ్ళు పెట్టించారండి. అట్ ది సేమ్ టైం మా సప్తగిరి గారు, శివప్రసాద్ గారు, సాయి కుమార్ గారు చాలా చాలా అద్భుతంగా చేశారు. ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని అభినందిస్తుంటానండి. ఒక్కొక్క 10 నిమిషాలు నాకు కళ్ళనీళ్ళు వచ్చాయండి. మొట్టమొదట ఆ రోజు నా జీవితంలో మెమరబుల్ డే అండి. అంత గొప్ప ఫోన్లు వచ్చాయండి. మళ్ళీ నేను మార్నింగ్ నైట్ చూస్తే మిస్డ్ కాల్ ఉన్నాను. మార్నింగ్ 7 నుంచి నేను నైట్ వరకు మాట్లాడుతూనే ఉన్నానండి. ప్రతి వాళ్ళు బ్రహ్మాండమైన సినిమా, బ్రహ్మాండమైన సినిమా అండి, చాలా బాగుందండి అన్నారండి. సెకండ్ హాఫ్ అయితే 1 అవర్ అసలు మామూలుగా లేదండి. ఇంత అద్భుతంగా తీశారు, ఒక పెద్ద డైరెక్టర్ తీసినట్టు తీశారండి. ఒక పెద్ద మాస్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాగా అన్ని అంశాలు ఉన్నాయండి. చాలా చాలా గ్రేట్ అండి. పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి, హీరోల దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, మొత్తం సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా ఫోన్లు వచ్చాయండి. అలాగే బయట నుంచి కూడా, నెల్లూరు నుంచి, వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి, వనపర్తి నుంచి రకరకాల ఫోన్లు వచ్చాయండి. అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరికీ, అందువలన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన మా సప్తగిరి ఎల్ఎల్బి మూవీకి, ఇంత పెద్ద పెద్ద విజయాన్ని ఇచ్చిన అందరికి, ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. వాచింగ్ సిలిమాంగ్స్ నెట్వర్క్.